75వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా పార్లమెంట్లో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దేశవ్యాప్తంగా కూడా చర్చకు తెరలేపినటువంటి పరిస్థితి. ఇక దీనికి సంబంధించి మనతో డిబేట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి గారు, అలాగే సీనియర్ అడ్వకేట్ ప్రసాద్ బాబు గారు, అలాగే పెంటపాటి పుల్లారావు గారు ప్రముఖ విశ్లేషకులు. వీరు లైవ్ డిబేట్లో జాయిన్ అవుతూ ఉన్నారు. ముందుగా తులసిరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. పార్లమెంటులో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి స్వతంత్ర దినోత్సవం నాడు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే ప్రతిపక్షాలు సరైనటువంటి పాత్ర పోషించట్లేదని అనుకోవాలా, లేకపోతే పాలకపక్షం వ్యవహరిస్తున్నటువంటి తీరును ఎండగట్టారని అనుకోవాలా, ఏంటి ఎలా చూడాలంటారు? ఇక్కడ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారి వ్యాఖ్యలు సమంజసం, సందర్భోచితం. ఇక్కడ ఎవరి మీద అనేది కాదు, ఓవరాల్ చట్టసభల మీద వ్యాఖ్యానించాడు ఆయన. ఈరోజు చట్టసభల్లో అందరూ ఉంటారు, దాంట్లో అధికార పార్టీ ఎంపీలు ఉంటారు, ప్రతిపక్షాలు ఉంటారు, కాబట్టి ఇది ఓవరాల్ గా అందరికీ వర్తిస్తుంది. ఏదో ప్రభుత్వానం లేకుంటే అంగోదానం కాకుండా అందరికీ వర్తిస్తారు. ఇక్కడ ఆయన చెప్పిన వ్యాఖ్యలు ఏమో, ఒక 5-6 వ్యాఖ్యలు. చట్టాలు చేసే సమయంలో చర్చ జరగకపోవడంపై ఆయన అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశారు. కరెక్ట్. అది దీనివలన న్యాయపరమైన చిక్కులు ఏర్పడే అవకాశం. కరెక్ట్. గతంలో చట్టసభల్లో న్యాయవాదులు ఎక్కువగా ఉండేవారు. కరెక్ట్. స్వాతంత్ర సమర యోధుల్లో ఎక్కువ మంది న్యాయవాదులు ఉండేవారు. అది కరెక్ట్. అప్పటి సభల్లో నిర్మాణాత్మక చర్చలు ఉండేవి. ఇది ఓవరాల్ గా ఆయన చెప్పింది. న్యాయవాదులు కొంత ప్రజాసేవకు కొంత సమయం కేటాయించాలి. ఇది ఓవరాల్ గా ఈరోజు సందర్భోచితంగా ఆయన వచ్చేసి స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ మహోత్సవాల సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. ఇది చిన్నప్పుడు మనకు ఒక నీతికథ, చాకలి, కుక్క, గాడిద. చిన్నప్పుడు ఆ నీతికథ అనేది కరెక్ట్గా మన రాజ్యాంగం మన వ్యవస్థలకు వర్తిస్తాయి. ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి, కుక్క చేసే పని కుక్క చేయాలి, గాడిద చేసే పని గాడిద చేయాలి, అప్పుడే సజావుగా ఉంటుంది. కుక్క చేసే గాడిద చేస్తే ఏమైంది, బడితెప్పు జరిగింది, చనిపోయింది, ఆ చాకలి నష్టపోయినాడు. కాబట్టి ప్రస్తుతం జరుగుతూ ఉండేది ఫైనల్ గా సుప్రీం రాజ్యాంగ పరిధిలో అన్ని వ్యవస్థలు వచ్చేసి లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జుడిషియరీ ఇవి రాజ్యాంగ పరిధిలో పనిచేయాల. కాబట్టి రాజ్యాంగాన్ని బేస్ చేసుకొని లెజిస్లేచరు చట్టాలు తయారు చేయాలి, రాజ్యాంగ పరిధిలో చట్టాలు తయారు చేయాలి, లోక్సభ కానీ, రాజ్యసభ కానీ, అసెంబ్లీ కానీ, కౌన్సిల్ కానీ. ఇవి ఒక చట్టం చేసే ముందు బిల్లు ప్రవేశపెడతారు. ఆ బిల్లు మీద సమగ్రంగా చర్చ జరగాల, దాని తర్వాత చట్టసభలు ఆమోదించాలా, కొన్నిటికి సింపుల్ మెజార్టీతో ఆమోదించాలా, కొన్నిటికి 2/3 మెజార్టీ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిన తర్వాత అవి చట్టమవుతుంది, ఆ బిల్లు చట్టమవుతుంది. ఇంత తతంగం ఉంటుంది. కాబట్టి చట్టం చేసిన తర్వాత దాని ఎగ్జిక్యూటివ్ ఆ చట్ట పరిధిలో జీవోలు తయారు చేస్తుంది, జీవోల పరిధిలో గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తుంది, దాన్ని కింద అధికారులు వచ్చేసి ఇంప్లిమెంట్ చేయాలా. ఈ మూడింటిలో ఎక్కడ తప్పు జరిగినా న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకుంటుంది. అంటే రాజ్యాంగ పరిధిలో చట్టం లేకున్నా, చట్టం పరిధిలో జీవో లేకున్నా, జీవో ప్రకారము కింది స్థాయి అధికారులు వచ్చేసి ప్రవర్తించకున్నా, ఎక్కడ తప్పు జరిగినా ఫైనల్గా వచ్చేసి జుడిషియల్ చేసుకుంటుంది. ఇది ఓవరాల్గా రాజ్యాంగంలో మన రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగం నిర్దేశించింది. కానీ ప్రస్తుతం ఏం జరుగుతూ ఉంది, చట్టములు బిల్లులు తయారు చేసేది సరే ప్రభుత్వం తయారు చేసినప్పటికీ ప్రభుత్వంలో ఉండే ఒక బ్యూరోక్రసీ, ఆ డిపార్ట్మెంట్ ఉండే ఒక బ్యూరోక్రసీ తయారు చేస్తుంది. దాన్ని తర్వాత వచ్చేసి చర్చ జరిగితే కదా, చట్టసభలో చర్చ జరిగితే దానికి పూర్వాపరాలు, దాని రిపర్కషన్స్ ఏమి, వివిధ దేశ ఒక చట్టము దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది. ఒక పార్లమెంట్ లో వచ్చేసి అది 4 లైన్స్ చట్టమే కావచ్చు, కానీ దాని పర్యవసనాలు ఆసేతు హిమాచల పర్యంతం ఉంటాయి ఒక నిర్ణయం మీద. కాబట్టి అది తీసుకున్నప్పుడు ప్రపంచంలో ఈ అంశానికి సంబంధించి ఎటువంటి చట్టాలు ఉన్నాయి, ఆ దేశాల్లో ఏం జరిగింది, అదేవిధంగా రాష్ట్ర అసెంబ్లీ చూసినప్పుడు వివిధ రాష్ట్రాల్లో ఎలా ఉంది ఈ అంశాలు, దాని పర్యవసానాలు ఏమి, దీర్ఘకాలిక సమస్యలేమి, స్వల్పకాలిక సమస్యలేమి, లాభాలు ఏ మేరకు, నష్టాలు ఏ మేరకు, ఇది తరువుగా చర్చించి దాన్ని పాస్ చేసిన తర్వాత ఇది చేయాలి చట్టసభ సభ్యులు, ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ. ఆ పని చేయకుండా ఎంతసేపు వచ్చేసి వీళ్ళు చేసే పని ఏమంటే స్థానిక ప్రభుత్వాలు చేసే పని, రిబ్బన్ కట్టింగులు, సంపాదన మార్గాలు, పార్లమెంటులో
పార్టిసిపేట్ చేసేది లేదు, అక్కడికి పోయేది లేదు, పార్టిసిపేట్ చేసేది లేదు, చర్చల్లో పాల్గొనేది లేదు. వీళ్ళు చేసే పని రిబన్ కటింగ్, స్థానిక ప్రభుత్వాలు, గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీస్, కార్పొరేషన్లు, వీళ్ళు చేయాల్సిన పనులు వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళకు పని లేక వీళ్ళు ఆంగలాడుతున్నారు, మాకు మాకు పనులు లేవు పనులు లేవు అని చెప్పేసి స్థానిక సంస్థలు. అక్కడ చట్టాలు వచ్చేసి అందువలన బ్యూరోక్రసీ ఏం తయారు చేసేది అవుతుంది, ఫైనల్ గా పాస్ అవుతుంది, అది ఆఖరి రాజ్యాంగ పరిధిలో ఉందా లేదా అని. మొత్తం ఎందుకు జుడిషియరీలో అనేక చట్టాలు ఎందుకుంటే నెగిటివ్ అవుతున్నాయంటే కారణం ఇది. అక్కడనే తరువుగా చర్చిస్తే దానికి రాజ్యాంగ పరిధిలో ఉందా లేదా అనే తెలుస్తుంది. కాబట్టి మెయిన్ గా రమణ గారు చెప్పింది 100% కరెక్ట్. ప్రస్తుతం విద్యావేత్తలు ఉన్నారు పార్లమెంట్ లో, గతానికంటే విద్యావేత్తలు ఉండేది వాస్తవమే. కానీ ఆ విద్యావేత్తలు వచ్చేసి విద్యావేత్తలతో పాటు వాళ్ళు చాలా మంది కాంట్రాక్టర్స్, కోటీశ్వరులు, నేరస్తులు, వాళ్ళకు వచ్చేసి వాళ్ళ వాళ్ళ పైరవీకారులు, ఇది పారిశ్రామికవేత్తలు, వాళ్ళ ప్రయారిటీస్ వేరన్నమాట. విద్యావంతులే వాళ్ళేమో గతానికంటే డిగ్రీస్ బాగా డబుల్ ట్రిపుల్ డిగ్రీస్ వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ ప్రయారిటీస్ వేరుగా ఉన్నాయి. ఖచ్చితంగా రమణ గారు చెప్పింది మాత్రం చాలా వాస్తవం. నేను ఈ పార్టీ ఆ పార్టీని కాదు, ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, ఓవరాల్గా జరుగుతూ ఉండేది ఇది. ఎస్, అంటే ఒక టార్గెట్ పెట్టుకొని ఈ ఈ సెషన్లో ఖచ్చితంగా బిల్లుల్ని ఆమోదించాలి అని అధికారపక్షం, ఆమోదింప చేసుకోవాలని అధికారపక్షం భావించడం. సో దీనికి సంబంధించి విపక్షాలు అడ్డుపడుతున్నాయి, అర్థవంతమైనటువంటి చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము, సో విపక్షాల వల్లే ఇదంతా చోటు చేసుకుంటుందని అధికారపక్షం చెబుతోంది. అధికారపక్షం తీరు పట్ల ప్రతిష్టంభన ఏర్పడింది, మేము సజావుగానే ఉన్నాం, మేము ప్రజా సమస్యల మీదే డిమాండ్ చేస్తున్నాం, దానికి అధికారపక్షం ఒప్పుకోవట్లేదు, అందుకే ఈ జాప్యం జరగడం వల్ల బిల్లులు అనేది ఈ విధంగా చర్చ చేయలేకుండా ఆమోదం పొందించుకుంటుంది అధికారపక్షం అనేటువంటి మాట వినపడుతోంది. ఏంటి ఈ పాత్రకు సంబంధించి ఏం చెప్పాలి? ఇప్పుడు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయి. కాబట్టి ఇక్కడ ఇద్దరి పాత్ర ఉంటుంది, ప్రభుత్వ అధికార పక్షం పాత్ర ఉంటుంది, ప్రతిపక్ష పాత్ర ఉంటుంది. అధికార పక్షం ఎవరెవరు వచ్చేసి మాదే పై చేయి కావాలా అనే యాంగిల్లో చర్చలో పై చేయి అయితే పర్వాలే, చర్చలో కాదు రచ్చలో పై చేయి కావాలని పోటీ పడుతున్నారు. చర్చలో పై చేయి అయితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, వచ్చేసి మంచి రిజల్ట్ వస్తుంది. చర్చలో కాకుండా రచ్చలో పై చేయి కావాలా, బుద్ధి బలంలో కాకుండా బుద్ధిబలంలో పై చేయి కావాలా అనే యాంగిల్లో పోతున్నారు. కాబట్టి మొత్తం సమస్య అంతా వస్తూ ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా గతంలో కాంట్రాక్టర్స్ కానీ పారిశ్రామికవేత్తలు కానీ చట్టసభలో ఉండే సభ్యులను కలవాలంటే భయపడేవాళ్ళు, త్రూ మీడియేటర్స్ ద్వారా పోయేవాళ్ళు పాలిటిషియన్స్ దగ్గర. తర్వాత కొన్నాళ్ళకు వచ్చేసి మీడియేటర్స్ పోయి డైరెక్ట్గా వాళ్ళకి ఎలుగు లింక్ ఏర్పడింది. తర్వాత వచ్చేసి ఇంకా నేను ఆయన దగ్గర ఇవ్వడం అయింది, నేనే చట్టసభ లేకపోతే బాగుంటుంది కదా అని చెప్పేసి ఈ డబ్బు ఉండే వాళ్ళు, కోటీశ్వరులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు, ఈ యొక్క పరిణామ క్రమంలో, ఈ యొక్క 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో వచ్చిన పరిణామ క్రమం ఏమంటే కాంట్రాక్టర్స్, మీడియేటర్స్, పాలిటీషియన్స్ చట్టసభలో ఉండేవాళ్ళు, అది పోయి మధ్యలో మీడియేటర్స్ పోయింది, డైరెక్ట్గా లింక్ ఏర్పడింది. ఇప్పుడు డైరెక్ట్గా మళ్ళీ మేము వాళ్ళ దగ్గర పోయింది, మేమే చట్టసభ లేకపోతే సరిపోతుంది కదా అనే యాంగిల్ వచ్చేసి ఈ పరిణామ క్రమంలో. దీనికి అన్నిటికీ కారణం వచ్చేసి ఎన్నికల్లో వచ్చేసి డబ్బు ప్రభావం. ఈ డబ్బు ప్రభావంతో ఇవన్నీ వస్తున్నాయి. విద్యావేత్తలు గతానికంటే ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి విద్యావేత్తలు వస్తున్నారు, కానీ వాళ్ళ యొక్క ఆ బుద్ధి బలాన్ని, వాళ్ళ చదువును అక్కడ ఆ చట్టసభల్లో దాన్ని వినియోగించే పరిస్థితి లేదు. అంటే పరిస్థితుల ప్రభావం అంటారా, లేకపోతే నిజంగా చర్చించాలని ఉన్నా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదన్నా జరగచ్చు అనేటువంటి ఒక అభద్రతా భావం అంటారా, ఎలా చూడాలంటారు అది? ఇప్పుడు పార్లమెంట్ లో కూడా మాఫ్ సైకాలజీ అయిపోయింది. ఎందుకంటే నేను కూడా కార్యంలో రాజ్యసభ మెంబర్ గా ఉన్నాను, ఇప్పుడే కాదు 1988లో నా 30 సంవత్సరాల కింద రాజ్యసభ మెంబర్ నేను. 88 ఆ రోజుల్లోనే పార్లమెంట్ లో రాజ్యసభలో కూడా నేను మాఫ్ సైకాలజీ చూసేవాడిని. ఎట్లా ఉంటుందంటే నిజంగా చర్చల్లో బ్రహ్మాండంగా యూజువల్ గా మార్నింగ్ వచ్చేసి క్వశ్చన్ అవర్ ఉంటుంది, 11 నుండి 12 వరకు క్వశ్చన్ అవర్ ఉంటుంది. తర్వాత 12 నుండి 1 గంట వరకు స్పెషల్ మెన్షన్ రాజ్యసభలో, ఇక్కడ 0 అవర్ ఉంటుంది. మధ్యాహ్నం ఇవాళకి వచ్చేసి బిల్లుల మీద చర్చ ఉంటుంది. మధ్యాహ్నం ఖాళీ, మధ్యాహ్నం వచ్చేసి ప్రెస్ గ్యాలరీ ఖాళీగా ఉంటారు. లోక్సభ వచ్చేసి లోక్సభ కానీ రాజ్యసభలో కానీ కోరముకు అవస్థ పడాల్సి వస్తుంది. మార్నింగ్ క్వశ్చన్ అవరు ఆ 11-12, తర్వాత 12-1 గంట అంతవరకు ఉంటుంది. అప్పుడు జరిగినట్టే మరుసటి రోజు పేపర్లో వచ్చేసి మీడియాలో కూడా, అటు ఎలక్ట్రానిక్ మీడియా కానీ, అప్పుడు ఇంకా ఎలక్ట్రానిక్ మీడియా మేము ఉన్నప్పుడు వచ్చేసి ఓన్లీ అప్పుడు దూరదర్శన ఒకటే ఉండేది, మిగతా అంతా ప్రింట్ మీడియా. ఇవే మరుసటి రోజు వచ్చేసి పేపర్లో పతాక శీర్షికల్లో వస్తాయి ఎవరెవరి హావభావాలు ఏమేం చేసామని.
మధ్యాహ్నం నుండి ఒక బిల్లు మీద ప్రమాణంగా చదివి పాపం లైబ్రరీలో కూర్చొని చదివి వచ్చేవాళ్ళు. మరుసటి రోజు వాళ్ళ గురించి పేరు వస్తే గొప్ప, ఫలాని బిల్లు మీద వీళ్ళు మాట్లాడినారు. ఏ మాట్లాడింది రాదు. ఇది ఇప్పుడు కాదు, 30 సంవత్సరాల కిందనే జరిగింది. మాకే ఒక్కొక్కప్పుడు వచ్చేసి, అప్పుడు నేను యలమంచి శివాజీ మేము వచ్చేసి ప్రతిరోజు స్టూడెంట్స్ని పోయి కూర్చుండే వాళ్ళము, కానీ ప్రతి దాని మీద మాట్లాడే వాళ్ళము. కానీ మా పేరు తప్ప మేము ఏం మాట్లాడింది వచ్చేది కాదు. అదే మార్నింగ్ అవర్స్లో క్వశ్చన్ అవర్లో ప్రెస్ గ్యాలరీలో వచ్చేసి వాళ్ళని చూసి ఓసారి చెమ్మ కట్ట కొట్టినారంటే, గట్టిగా అరిచినారంటే, ఒకటి ఏదన్నా ఒకటి వేసానంటే మరుసటి రోజు అదే పేపర్లో పదార్థాలు వస్తాయి. కాబట్టి ఇది రాను రాను, ఇది ఒకరని కాదు అందరిలో వచ్చేసి చర్చకు బదులు రచ్చకు ఇంపార్టెన్స్ అనేది అటు ఆ నియోజక మీడియా నటనే అయిపోయింది. అది చూసేసి ఆ నియోజకవర్గ ప్రజలు కూడా ఆ మీడియాలో వచ్చింది చూసి, అబ్బా మా ఎంపీ పెద్ద మొగోడు వచ్చేసి బా బ్రహ్మాండ ఈరోజు చీల్చి చెండాడినాడు పార్లమెంట్ లో ఉంటారు, ఆడ ఏమి లేక చెమ్మ గుర్తుంటే. అదే వచ్చేసి ఒక మంచి చర్చలో పాల్గొన్న అతను గురించి పేరు రాదు కాబట్టి ఏ మా ఎంపీ వచ్చేసి ఎక్కడ కనిపించలేదు పేపర్ అని అనుకునే పరిస్థితి. కాబట్టి దీనికి ఇలా పాపం తలా పిలికడని అందరూ కారకులే, చట్టసభలో సభ్యులతో పాటు మీడియా కూడా కారణమంటారని అంటాను. ఈ రోజు కదా, ఆ రోజే అబ్జర్వ్ చేస్తాను 30 ఏళ్ళ కింద. ఇప్పుడు ఇంకా రచ్చకు మరీ ఇంపార్టెన్స్ అయిపోయింది, చర్చ అనే దానికి ఇంపార్టెన్స్ లేదు.